వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రామాయణపేట పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. 118వ రోజు రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. 118 రోజులుగా పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమై ఈ రోజుకి 118 రోజులు అవుతుందని అయినా కానీ మరి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు. మరి ఎండాకాలం అన్ని రోజులు కూర్చున్నాము, వానాకాలం అన్ని రోజులు కూడా వానలో కూర్చొని దీక్షలు చేయడం జరుగుతుంది. అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే పట్టనట్టుగా తిరుగుతున్నది. అక్క మరి ఎలా నువ్వు జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలు వస్తున్నాయి అని చెప్పి పర్యటిస్తున్నావు, మరి వానలో కూర్చొని మేము కూడా దీక్షలు చేస్తున్నాం అక్క, మరి మాకు కూడా జ్వరాలు వచ్చే పొజిషన్స్ ఉన్నాయి, మరి వానలో కూర్చొని చేసినా కానీ మీకు ఇంత కనికరం లేదా, అసలు మీకు ఇయ్యాలని ఉన్నదా లేదా, మరి ఒక రామంపేటకు వచ్చావు టెంట్ ముందుకొచ్చే పోతావు, మరి ఒకనాడన్న ఒకనాడు ఆగి మరి డివిజన్ వస్తుంది, మరి ఎందుకు మీరు దీక్షలు చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ చేస్తానని ఇదే ప్రజల ముంగట మరి వేదిక కాడికి వచ్చి ఎందుకు చెప్తలేరు అక్క, మరి ఇవ్వాలనే ఉద్దేశం మీకు ఉన్నదా లేదా, మరి అదే బీఆర్ఎస్లో ఉన్న నాయకులన్నా మా డివిజన్కి మద్దతు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా వస్తుందని చెప్పి వాళ్ళే మాకు చెప్తున్నారు, మరి అయితే మీ దగ్గరికి మేము వచ్చి అడిగినా కానీ మీ నుండి ఎలాంటి స్పందన లేదు, మీరు అక్క మరి డివిజన్ ఇచ్చే ఉద్దేశం మీకు ఉన్నదో లేదో మాకు అర్థమైతే లేదు, మరి త్వరలోనే కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా తిరిగి వచ్చినావు, కాబట్టి కేసీఆర్ వచ్చినప్పుడన్నా అనౌన్స్ చేపిస్తే బాగుంటుందని చెప్పి పద్మదేవేందర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తాను.